పదిహేడవ రోజు పాదయాత్ర మునుగోడు కాన్స్టిట్యున్సీలో సాగుతుంది. ఈరోజు నేను రెఫర్ చేయాలనుకున్న విషయం, 5 రోజుల కింద ఒక ఎస్టీ ఆడబిడ్డ మీద అత్యాచారం జరిగింది. నిందితుడు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, కేటీఆర్ సన్నిహితుడని చక్కర్లు కొడుతున్నాయి వాళ్ళ ఫోటోలు. హైదరాబాద్లో చైత్ర ఆ బిడ్డ మీద అత్యాచారం జరిగి ఆ బిడ్డ చనిపోతే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ ఒక్కరూ కూడా వెళ్ళి పరామర్శించనే లేదు. ఈరోజు కేటీఆర్ గారు ఘటన జరిగిన 5 రోజుల తర్వాత టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరూ ఈ 5 రోజులు వెళ్ళలేదు. ఈరోజు ఘటన జరిగిన కేటీఆర్ కాన్స్టిట్యుయెన్సీ సిరిసిల్ల ఎల్లారెడ్డిపేటలో జరిగింది. ఈరోజు కేటీఆర్ గారు వెళ్ళి పరామర్శించారు. అది కూడా మా వాళ్ళు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి సంబంధించిన వాళ్ళు గత 4 రోజులుగా నిలోఫర్ హాస్పిటల్ దగ్గర ఆందోళన చేయిస్తే ఈ రోజుకు దిగొచ్చింది సర్కార్. అది కూడా ఈ కేసును కప్పిపుచ్చాలని చాలా ప్రయత్నాలు చేశారు. మీడియాకు కూడా, మీడియా ఛానల్స్ కూడా చాలా ఒత్తిడి పెట్టారు. ఆ తల్లిదండ్రుల మీద అయితే అసలు కేసు నమోదు చేయొద్దండి అని చాలా ప్రెషర్ పెట్టడం జరిగింది. అసలు ఈ దాడి జరిగిన ఈ వర్గం ఎస్టీ పాప, అంటే సమాజంలో అట్టడుగున ఉన్న వర్గం. అలాంటి బిడ్డ మీద దాడి జరిగితే కూడా కనికరం లేదు పాలకుడు. దాడి చేసిన వాడు స్వయంగా టీఆర్ఎస్ పార్టీ నాయకుడే. అసలు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పాలనలో మహిళలకు విలువ ఉందా, రక్షణ ఉందా, గౌరవం ఉందా? హైరార్కీలో చూసుకుంటే కేసీఆర్ గారికేమో మహిళలు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనికిరారు, ఎందుకంటే ఆయన దృష్టిలో వాళ్లకు విలువే లేదు. చిన్నదొర కేటీఆర్ గారు ఆడవాళ్లు పోరాటాలు చేస్తే జీర్ణించుకోలేడు, వ్రతాలు చేస్తున్నారని ఎద్దేవా చేస్తాడు. వాళ్ల మంత్రులు వావి వరుసలు లేకుండా ఎవరిని పడితే వాళ్ళని మర్దలని పిలుస్తారు. ఇంకా అంతకంటే చిన్న నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు చిన్న బిడ్డలు, 6 ఏళ్ల చిన్న బిడ్డలను కూడా వదలకుండా అత్యాచారం చేశారు. యదా లీడర్ తదా క్యాడర్. కేసీఆర్ గారు ఏం ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారో కింది వరకు అదే ఎగ్జాంపులే ఫాలో అవుతున్నారు. అసలు ఈ కండోలెన్స్లో కేటీఆర్ గారు వెళ్ళి ఈరోజు పరామర్శించారు. అసలు ఈ కండోలెన్స్లో సిన్సియారిటీ ఉందా? ఈ సింపతిలో ఎంపతి ఉందా? ఏదైనా ఒక చర్య సిన్సియర్ అయితే దాంట్లో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ చిత్తశుద్ధి ప్రతి యాక్షన్లో కనిపించాలి. కానీ ఈ పాలకుల చేతల్లో అది కనిపించటం లేదు. ఒక్క ఘటనలో ఒక్కసారి వెళ్ళి ఒకరు 2 రోజుల తర్వాత పరామర్శ చేస్తే దానికి ఏమైనా అర్థం ఉందా? ప్రజలకు ఏం భరోసా కల్పిస్తున్నారు? అసలు ఎంపతి లేని పాలకులు ప్రజలకు అవసరమా? ఇందుకేనా మిమ్మల్ని ఎంచుకుంది? పాలకులు ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. మళ్ళీ మళ్ళీ మోసపోకూడదు. అసలు మహిళల్లోనే ఒక విప్లవం రావాలి, ఒక చైతన్యం రావాలి. అసలు మహిళలే ఆలోచన చేయాలి, వాళ్లకు రక్షణ ఉందా? వాళ్ళ బిడ్డలకు రక్షణ ఉందా? ఎక్కడ ఉంది రక్షణ? వాళ్ళు తిరగబడకపోతే, ప్రశ్నించకపోతే పట్టించుకునే పాలకులు ఎక్కడున్నారు? అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు, కేసీఆర్ లాంటివాడు. వీళ్ల సొంత నియోజకవర్గంలో కూడా మహిళలకు రక్షణ లేదు. ఏ పథకము సరిగ్గా అమలు కాదు, ఏ కార్యక్రమము వీళ్ళు సరిగ్గా చేయరు. ఆ ప్రజలే సుఖంగా లేరు. ఇక వీళ్ళు రాష్ట్రాన్నంతా ఉద్ధరిస్తారట. కేసీఆర్ గారు చెప్పిన మాట ఏమిటి? ఆడవాళ్లను కళ్ళెత్తి చూస్తే గుడ్లు పీకేస్తానన్నాడు.
ఇదేనా గుడ్లు పీకడం అంటే? టిఆర్ఎస్ పార్టీ నాయకులే ఇలాంటి అత్యాచారాలు చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ మంత్రులే వావి వరుసలు లేకుండా మాట్లాడుతున్నారు. ఏం చేశారు? ఏం చర్యలు తీసుకున్నారు? కనీసము 6 ఏళ్ల చిన్న బిడ్డలు, 4 ఏళ్ల చిన్న బిడ్డలు కూడా కేసీఆర్ పాలనలో రక్షణ లేదు అంటే నిజంగానే కేసీఆర్ గారు ఊరేసుకొని చచ్చిపోవాలి. నిందితుడు టిఆర్ఎస్ పార్టీ నాయకుడు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు. మరి మీ పార్టీ వాడే కదా కేసీఆర్ గారు. ఆడవాళ్లను కళ్ళెత్తి చూస్తే గుడ్లు పీకుతామన్నారుగా. మరి ఈ నిందితుడు గుడ్లు ఎప్పుడు పీకుతున్నారు? మీకు దమ్ముంటే పీకండి, మీ చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకోండి. మీ క్యాబినెట్లో మంత్రే వావి వరుసలు లేకుండా మాట్లాడాడు. ఏం చేస్తున్నారు? గుడ్లు పీకారా? ఎప్పుడు పీకుతున్నారు సార్?